పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్స్ లో ఒకరు. వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంటున్న ఈ ముందుగమా ఫుల్ బిజీగా మారింది. ఇటు తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటిస్తా ఉంది. ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలందరితోనూ పూజా జోడీ కట్టింది. తెలుగులో ఆమెతో కలిసి రెండు సినిమాలు చేసిన ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ పూజాను తను చేయబోయే కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో చేయనున్న భవదేయుడు భగత్ సింగ్ సినిమాలోనూ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు హరీష్ శంకర్. ఇప్పటికే ఒప్పందాలన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పకుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవుతూ వస్తుండటం, అందుకు తగ్గట్టు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవటం వల్లే పూజా హెగ్డే తప్పుకున్నట్టు చౌక వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు మేకర్స్ మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పూజాతో కలిసి చేసిన దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ సినిమాలు తీశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నట్టు రీసెంట్ గా హరీష్ శంకర్ తెలిపాడు. ప్రస్తుతం సినిమా, పాలిటిక్స్ రెండు చేయటంలో బిజీగా ఉన్నాడు పవన్. దీంతో ఒకే ఒక్క సినిమాకు డేట్స్ ఇస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో భవదీయుడు భగత్ సింగ్ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతుండగాని పార్లల్ గా ఈ పిక్చర్ షూట్ కూడా షురూ చేయాలని మేకర్స్ అనుకున్నారట. కానీ అలా కుదరటం లేదని సమాచారం. దీంతో పూజా పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకుందన్న వార్త విని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. పవర్ స్టార్ పక్కన బుట్టబొమ్మను ఆన్ స్క్రీన్ చూద్దామనుకున్న అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.